study project which presentation by Varun Thomas సాధారణంగా గ్రామాలలో రైతులు పశువుల పేరు చేసే వెంటనే గుబ్బలు చేస్తారు. ఇలా చేయడం వలన ఎండకు ఏంటి వాటికి కలిసి సహజ పోషక పదార్థాలను కోల్పోతాయి. కాబట్టి ప్రత్యేకంగా సేంద్రీయ వెంట పదార్థాలను గుంటలు సేకరించి వాటిలోని ప్రత్యేకమైన ప్లాంట్ ఫామ్లను ప్రవేశపెట్టడం ద్వారా వీటిని తయారు చేస్తారు. కావున వీటిని పాత పాములను ఎరువు లేదా వరకు కంపోస్ట్ అంటారు. మామూలుగా తయారు చేస్తే ఎరువు కన్నా వర్మ కంపోస్టులో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్మ కంపోస్టులో పోషకాలు వంటి మూలకాలు ఉన్నాయి. వర్మ కంపోస్ట్ యొక్క విశిష్టత ఏంటి అంటే మామూలుగా తయారు చేసే వర్మ కంపోస్ట్ కన్నా వర్మ కంపోస్టులో సుగుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్మ కంపోస్టులో నత్రజని ఫాస్ఫేట్ పోషక పొటాషియం వంటి పోషకాలతో పాటు వర్మ కంపోస్టులో పంట ఎదుగుదలకు దోహదపడే ఇతర సేంద్రియ రసాయనాలు కూడా ఉన్నాయి. వర్మ కంపోస్ట్ ఎలా తయారు చేయాలంటే ఇందులో రెండు డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మోనోకాంపౌండ్, సెకండ్ వన్ సేంద్రియ తేమ వ్యర్థ పదార్థాలు, థర్డ్ వన్ ఇతర అవసరాలు. వర్మ కంపోస్ట్ ఫస్ట్ వన్ మోనోకాంపౌండ్ భూమి పైకూరలలో ఉన్నాయి. ఇవి సేంద్రియ వృద్ధి పదార్థాల నుండి కంపోస్ట్ తయారు చేయడానికి పనికొస్తాయి. ఇది ఒక చదరపు 1000 అంటే ఒక టన్నుకి 3000 మాన పాములు అవసరం అవుతాయి వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి. నెక్స్ట్ వన్ ఇతర సేంద్రియ తేమ వ్యర్థ పదార్థాలు. ఇది మామూలుగా కూరగాయల వ్యర్థ పదార్థాలు, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, ఇవి అన్నీ నార్మల్ వ్యర్థ పదార్థాలు. ఇవన్నీ సెకండ్ 2 టన్నుల వ్యర్థ పదార్థాలు అవసరం అవుతాయి వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి. నెక్స్ట్ వన్ ఇతర అవసరాలలో ఇవి వానపాములు అనేవి తడి ప్రదేశాలలో ఉంటాయి కాబట్టి ఎండ తగినప్పుడు అవి వాటర్ ఎండిపోతే వాటర్ ఎండగా ఉండి వాటర్ ఉండాలి కాబట్టి దానికి నీళ్ళు తగిన నీళ్ళని అవసరం ఉంటాయి. రెండు 3 అడుగుల వరకు ఎంత పెద్దాలను నింపాలి. తర్వాతకి రెండవది పశువుల ఎరువులను వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కలిపి చివరికి 5 అడుగుల వరకు బ్రెడ్ పై అమర్చాలి. తర్వాతకి దీన్ని తడుచుకుంటూ తగిన వాటర్ని కలుపుకుంటూ ఉండాలి. ఇది తయారు కావడానికి 20-25 రోజుల కాలం పడుతుంది. తర్వాత వానపాములను వదిలి బ్రెడ్ పైన చిన్న బుట్టలతో వానపాములను దాన్ని చూసిన వల్ల కొన్ని రోజుల తర్వాత అంటే వ్యర్థ పదార్థాలు వర్మ కంపోస్ట్ తయారు కావడానికి 60-90 డేస్ పడుతుంది. తర్వాత వానపాములను వర్మి కంపోస్ట్ గోధుమ మరియు నలుపు రంగులోకి మారగా వర్మి కంపోస్ట్ని బాసన రాదు కాబట్టి ఇది రంగు మారిన తర్వాత ఈ వర్మి కంపోస్ట్ని మనం ఆరబెట్టి తర్వాత దానికి వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. పెరుగుతాయి బలంగా పెరుగుతాయి. వర్మ కంపోస్ట్ ఉపయోగించి కొన్ని
వర్మీ కంపోస్ట్ తయారు చేయక అనుకూలంగా మట్టిలో ఉన్న సేంద్రీయ పదార్థాలను తలుచులుగా చేసి జీవ ఎరువులను తయారు చేసింది 90%.